हेलो व्यूअर्स एट्लुन्नारु मन टापिक मेगा डाटर निहारिक कोनेदेल కొన్ని రోజులుగా నిహారిక చైతన్య విడాకుల విషయం బాగా రూమర్స్ వస్తున్నాయి. ఇది ఈ విషయం అందరికీ తెలుసు. అయితే వీళ్ళ విడాకుల విషయంపై అటు మెగా ఫ్యామిలీ ఇటు నిహారిక చైతన్య వాళ్ళు ఎవరూ స్పందించకపోవడం గమనం. ఇది ఇలా ఉండగా రీసెంట్గా మన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో అది జూన్ 9 హైదరాబాద్లో జరగబోతుంది. యాక్చువల్లీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ అండ్ పెళ్ళి లాస్ట్ ఇయర్లోనే జరగాల్సింది. కానీ నిహారిక కొనిదెల మరియు చైతన్య జీవి మధ్యలో వచ్చిన మనస్పర్ధలు అవన్నీ చక్కబడిన తర్వాతనే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అనేసి వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి ఒక ఒప్పందానికి వచ్చారు. అదే క్రమంలో వాళ్ళిద్దరి మధ్యలో చాలా సంప్రదింపులు జరిపారు లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ అండ్ మెగా ఫ్యామిలీ మొత్తం. వాళ్ళిద్దరిని కలపడానికి చాలా ట్రై చేశారు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళది ఒకటి ఎండ్కి రాలేదు. రీసెంట్గా వాళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు అవన్నీ చే తీసేసి అన్ఫాలో అవ్వడం అందరూ చూశారు. అండ్ తను సపరేట్గా బాలి వెళ్ళి ఎంజాయ్ చేయడం, కొత్త ప్రొడక్షన్ని స్టార్ట్ చేయడం, అలాగే డెడ్ పిక్సెల్స్తో అలా బిజీగా ఉంది. సో ఇంకా ఇది ఫైనల్ అయ్యేటట్టు లేదు అనేసి లావణ్య త్రిపాఠి వాళ్ళ ఇంట్లో చాలా ప్రెషర్ వచ్చేసింది పెళ్లి గురించి. ఇక చేసేదేమీ లేక ఇంకా లావణ్య త్రిపాఠి నిహారిక కొనుదలని కలపడానికి చాలా ట్రై చేసింది. సో ఇంకా వెయిట్, వీళ్ళ ఎంగేజ్మెంట్ డేట్ అనౌన్స్ చేసేసారు. అది జూన్ 9 హైదరాబాద్లో అండ్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో జరగనుంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. మెగా ఫ్యామిలీ కోడల్ అయిన తర్వాత ఏమైనా మార్పులు వస్తాయా మెగా ఫ్యామిలీలో లావణ్య త్రిపాఠిలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.